ओके स्टूडेंट्स मन की सिलबस परंग मत लेसन्स उन्नाई कदा गतंलो मन की एफए वन सिलबस की फर्स्ट टू लेसन्स उंडोच्चु अदे विधंगा एफए वन एग्जाम्स आफ्टर पोंगल तर्वात उंडोच्चु अंटे जनवरी मूडो वारंलो उंडोच्चु ओकेना काबट्टी ई फर्स्ट टू लेसन्स मनं थरोगा प्रिपेर अयिते మంచి మార్కులు తెచ్చుకోగలరు. మీ అందరికీ గతంలో వాట్సాప్ గ్రూప్లో మెటీరియల్ పెట్టాను. ఏ అయినప్పటికీ చాలామంది ఇంకా తీసుకోలేదు. ఎంతమంది తీసుకున్నారు మెటీరియల్ బాయ్స్? సరే, నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు మెటీరియల్ అంటే ఆల్రెడీ కొంతమంది ప్రింట్అవుట్ తీసుకున్నారు. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఓన్లీ కనీసం ఒక షీటే, ఈ షీట్ రెండు లెసన్స్ కలిపి ఉంది. ఇటు పక్క ఒక లెసన్ ఉంది, ఫస్ట్ లెసన్ ఏంటయ్యా హమ్ హోంగే కామ్యా, సెకండ్ సైడ్ కనీసం ఒక షీట్ ఎంతయ్యా జిరాక్స్ తీస్తే ఒక షీట్ అమ్మా 3 రూపీస్ 3 రూపాయలు అయినా పెట్టండి. ప్రజెంట్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ అర్థమైందా? మనకి అన్నీ ఉన్నాయి ఒక షీట్లోనే, గ్రామర్ పార్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సారాంశం అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కనీసం ఒక షీట్ అయినా సంపాదించుకోవాలి. నెక్స్ట్ క్లాస్కి అందరి దగ్గర ఉండాలి. నా దగ్గర లేదండి, అదండి ఇదండి అని అనకూడదు. అర్థమైందయ్యా? సరే, మీ ఊళ్ళో జిరాక్స్ షాపుల్లో మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి 3 రూపీస్. సరే, మనం చూద్దాం చూడండి సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి ఇక్కడ మెటీరియల్లో చూద్దాం చూడండి. నయేషద్ అక్కడ జంగల్, అడవి, పల్లడక, రాస్తా, సోన, సిక్క, జానున, ఆఖిర్, ఆశ్చర్యం, బేట, సాధు, గరీబ్, భర్న, జరూర్, దేశ్, ఆక్రమణకర్ణ, జవాబు, చాహ, కరుణ, స్వర్, క్రోధ్, సమజ్ మే ఆనా, బాత్, గలతీ, అహసాస్, ప్రశంస, ఆదేశ్, సంపత్తి, దిన్, ఆరంభ, ఖర్చ్, బదల్ జానా, ఏది యాది కాదు ఏది. ఇక్కడ పడో యాక్టివిటీ పైన ఉన్నటువంటి పడో యాక్టివిటీలో మనకి చూడండి, పడో యాక్టివిటీలో సెకండ్ ఈ చూడండి. సెకండ్ ఈ అంటే ఈ అని అర్థం. ఫస్ట్ ఈ అంటే ఈ అని అర్థం, తెలుసు కదా? ఫస్ట్ ఈ అంటే ఈ, సెకండ్ ఈ అంటే దీర్ఘం. ఫస్ట్ ఆ అంటే ఆ, సెకండ్ ఆ అంటే ఆ, అది అర్థమైందా? సరే చూడండి, సెకండ్ నీచే లిఖే ప్రశ్నంకి ఉత్తర్ లిఖో, క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి ఆన్సర్ లిఖో. చూడండి మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. రాజేష్ కహా సే జా రహా తా, ఇక్కడ మీనింగ్ తెలుసుకోవాలి. కహా సే ఎక్కడ నుండి వెళ్తున్నాడు, ఎక్కడ అడవిలో నుండి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వెళ్తున్నాడు. కహా సే అంటే జంగల్స్, రాజేష్ జంగల్సే జా రహా. సెకండ్ క్వశ్చన్, రాజేష్ నే సోనేకే సిక్కా కా క్యా కియా, గోల్డ్ కాయిన్ని ఏం చేశాడు, ఎవరికి ఇచ్చాడు గోల్డ్ కాయిన్ని చివరికి? చూడండి, రాజేష్ నే సోనేకా సిక్కా ఏక్ మునికో దియా. ఫస్ట్ ముని అన్న సాధు అన్న ఒకటే మీనింగ్. ఫస్ట్ ఎవరికి ఇచ్చాడయా? సాధు. సాధు అన్న ముని అన్న ఒకటే. ఆయనకి ఇస్తే ఆయన బేటా హమారే చేసి సాధువునికి నహి, కిసి బేచ గరీబంకో దేదో, ఎవరికైనా పేదలకు ఇవ్వండి మాకు ఇవ్వద్దు అని చెప్పాడు అన్నమాట. అది చూడండి, ఇవే రేపు ఎగ్జామ్స్లో వస్తాయి. ఒక్క లైన్ 3 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. తర్వాత థర్డ్ క్వశ్చన్, రాజా కా నామ్ క్యా థా వహ కైసా థా, రాజా పేరేంటి ఆయన ఎలా అనిపిస్తుంది. రాజా కా నామ్ షూర్ సింగ్, ఏ పేరయ్యా? వహ బడా ఘమండీత, అతను చాలా గర్విష్ ప్రౌడిష్ అనమాట.
पड़ोसी देशों का आक्रमण करता था, पुरुगु देशाल में पड़ोसी, पड़ोसी अंटे पुरुगु अदर రాజ్యాలని మీద అటాక్ చేసేవాడు అని అర్థం. అది ఆ మూడు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా ఉన్నాయి, లికో యాక్టివిటీ ఉంది, ఆ క్వశ్చన్స్ కూడా చూడండి. లికో యాక్టివిటీలు ఎన్ని ఉన్నాయి? రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. కిసీ పర ఆక్రమణ కర్న ఉచిత్ నహి హై, అది స్టేట్మెంట్. మరలా చూడండమ్మా ఆ పాయింట్, కిసీ పర ఆక్రమణ కర్న, ఎవరి మీదైనా అటాక్ చేయటం ఉచిత్ నహి. ఉచిత్ అంటే తెలుగులో ఉచితం అనుకో మాకు, ఉచిత్ అని హిందీలో అర్థం వస్తే కరెక్ట్ అని అర్థం. ఉచిత్ నహి అంటే కరెక్ట్ కాదు, ఇతరుల మీద అటాక్ చేయటం కరెక్ట్ కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత క్యూ అని క్వశ్చన్ ఇచ్చారు. ఏమని ఇచ్చాడే క్యూ అని, కిసీ పర్ ఆక్రమణ కర్నా యా ఉసే లూట్నా ఉచిత్ నహి హై, ఎవరి మీద ఆక్రమణ చేయటం, లూట్న దొంగతనం చేయటం, లూట్న అంటే చోరీ చేయటం, థెఫ్టింగ్, థెఫ్ట్ చేయటం ఉచిత్ నహి మంచిది కాదు. క్యోంకి ఎందుకంటే వహ అపరాధకై, అది తప్పు. సెకండ్ క్వశ్చన్, రాజాక స్వభావం కైసాథ, రాజుగారి యొక్క స్వభావం ఎలాంటిది. దానికి ఏమి ఇచ్చాడు? ఒకే ఒక లైన్, రెండు లైన్, రెండు పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంది, రాజా శూర్సింహ బడా ఘమండీథా, బడా ఘమండీథా, రాజుగారు ఎలాంటి వాడే అంటే చాలా గర్విష్టి. ఫస్ట్ పాయింట్ ఏందా, బడా ఘమండి, చాలా గర్విష్టి. రెండో పాయింట్ ఏంటయ్యా, పడోసీ దేశంకు ఆక్రమణ, పడోసీ ఇతర దేశాల్ని ఆక్రమణ చేశారు. Up 7 minutes.